దాడిలో మన తెలంగాణ ముందుబిడ్డ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సంగే శ్రీనివాస్ గారు వీరమరణం పొందినారు. మరి వారు చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని దేశానికి సేవ చేయాలని ఈ భారతమాత బిడ్డలు ఎందరైతున్నారో వాళ్ళందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అతి చిన్న వయసులో 26 సంవత్సరాలలోనే వారు మిలిటరీలో చేరడం జరిగినది. మరి వారికి వాళ్ళ తండ్రి గారు పశువుల కాపరి, వాళ్ళ తమ్ముడు తాపీ మేస్త్రి. మరి వారు అంత కష్టపడి ఆ కొడుకును చదివించి పెద్దవాడిని చేసి మిలిటరీకి పంపిస్తే పాకిస్తాన్ పిరికి పందలు మరి ఎదురు దాడి చేయలేక దొంగ దెబ్బ తీసి అంతమొందించినారు. మరి ఎప్పుడు కూడా భారత ప్రధాని చెప్తా ఉన్నాడు, శాంతిని కోరుకోవడమే మన నినాదం అని చెప్పి. కానీ దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు చిల్లరేగిపోతా ఉన్నారు. మరి తను చైగలతో ఒక్కసారి కనుక నరేంద్ర మోడీ గారు కనసేక చేస్తే దాని పరిస్థితి ఎట్లుంటుంది? ఎందుకనంటే భారతీయులందరూ సమానం, భారతదేశంలో భాగమే. పాకిస్తాన్ ఒక ఆలోచన కొద్దీ వారు ఓక్క పట్టుకొని ఉంటా ఉన్నారు. మరి ఈ వీరుడు మనకు యుద్ధమరణం చెందిండు. మరి మొన్న సంతోష్ బాబు ఇంకా చాలా మంది సైనికులందరూ కూడా వీరమరణం చెందుతా ఉన్నారు. మేము ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున తెలియజేసేది ఏంటంటే ఇలాంటి సైనికులందరికీ ఒకసారి పాదాభివందనం తెలియజేస్తూ శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. మరి భారత మాత బుద్ధుబిడ్డ అయినటువంటి శ్రీనివాసు మనకు లేడన్న తందుకు చాలా చింతిస్తున్నాము. మరి భారత ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దాన్ని ఖచ్చితంగా కూడా వారి కుటుంబానికి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొన్న మనకు కల్లోలు సంతోష్ బాబుకి ఏ విధంగానైతే ఇచ్చారో అదే విధంగా ఇవ్వాలి. మరి పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బలు తీసి ఖచ్చితంగా చంపుతారని తెలిసి భారత మాత సేవలో ఉండాలని ఒక ఆలోచన కొద్దీ మన వాళ్ళు మనకు నిద్రాహారాలు లేకుండా కూడా వాళ్ళు ఖచ్చితంగా బార్డర్లో వాళ్ళు ఖచ్చితంగా పహారా కాస్తూ ఉన్నారు. మరి వారు ఒకసారి పక్కకు తప్పుకుంటే మన భారతీయుల పరిస్థితి ఏంది? అందుకే మనకు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, భారతదేశంలో 130 కోట్లు ఉంటే ఒక్కొక్క రూపాయి ప్రతి ఒక్కరు ఇస్తే మనకు ఆయుధాలకు సమకూరుస్తాయని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు మనకు ఆ సేవ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. మరి వారు చేసిన సేవలు చిన్నతనంలో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మన తెలంగాణ బిడ్డ కాబట్టి వారికి మన పార్టీ తరఫున మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మరి ఈరోజు క్యాండిల్స్తో వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఖబర్దార్ 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 అమర హే అమర హే యుద్ధ వీరుడా యుద్ధ వీరుడా వందే మాతరం వందే మాతరం భారత మాత ముట్టు బిడ్డ శ్రీనివాస్ అమర హే భారత మాత ముట్టు బిడ్డ శ్రీనివాస్ అమర హే వందే మాతరం వందే మాతరం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై 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 మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్
పాకిస్తాన్.